హాయ్ అండి. హాయ్ హాయ్ సార్. ఇక్కడ హాయ్ హాయ్. ఇక్కడ నేను వెంకట్, ఎన్టీవీ సార్. సార్ అంటే ప్రభాస్ గారిని క్లైమాక్స్లో మీరు కర్ణుడిగా రివీల్ చేశారు కదా, కర్ణుడు అంటే నెగిటివ్గా చూపించబోతున్నారా లేకపోతే పార్ట్ టూలో ఏ విధంగా చూపించబోతున్నారు, అదొకటి. నెక్స్ట్ సోషల్ మీడియాలో బాగా వస్తుంది ఏంటంటే శ్రీకృష్ణుని పాత్ర మహేష్ బాబు చేస్తే బాగుంటుంది అనేది వస్తుంది. క్లైమాక్స్లో చాలా పాజిటివ్గానే ఉంటుంది కదా సార్, లైక్ ఏ యాంగిల్లో నెగిటివ్ ఉండదు. ఐ ఫీల్ ద కర్ణుడు క్యారెక్టర్ ఇస్ సంథింగ్ ఇండియాలో ఎక్కడ, మన తెలుగులోనే కాదు, నార్త్ ఎక్కడ చూసినా దేర్ ఇస్ ఆల్వేస్ వన్ లవ్ ఫర్ దట్ క్యారెక్టర్. లైక్ ఆల్మోస్ట్ ఈవెన్ సినిమాల్లో కూడా మన దళపతి చూసినా ఒక వర్జన్ ఆఫ్ ద కర్ణుడ్ స్టోరీ ఓన్లీ. సో దెర్ ఇస్ వన్ లవ్ ఫర్ దట్ క్యారెక్టర్. సో అండ్ ఆయన స్టోరీకి ఆయన క్యారెక్టర్కి ఒక జస్టిస్ చేయాలనే ఉంటుంది. సో శ్రీకృష్ణుడి పాత్ర మహేష్ బాబు చేస్తే బాగుంటుందని బాగా బయట సోషల్ మీడియాలో వస్తుంది కదా, ఒకవేళ తీసుకునే అవకాశం ఉందా ఒకవేళ అంటే. అండ్ ఈ సినిమాలో కాదండి, డెఫినెట్లీ వేరే సినిమాలో ఏదైనా ఆయన చేస్తే బాగుంటుంది డెఫినెట్లీ. నాగశ్విన్ గారు. హలో హలో నాగశ్విన్, హాయ్. ఈజ్ ఇట్ ఫైన్ నౌ? ఐ కెన్ హియర్. యా, you are capable of doing whatever you want to do in terms of the treatment, you know, but you have deliberately taken the entire world in a very lighter way. It's like narrating a story to kids, you know, it is like that. What is the motive behind that? అంటే ఒక కాన్షియస్ కాలే సార్. అంటే లైక్ ఐ రిమెంబర్ ఎవరో అడిగారు, లైక్ వాట్ హూ ఆర్ యూ మేకింగ్ దిస్ ఫిలిం ఫార్, వాట్ యూ మేకింగ్ దిస్ ఫిలిం ఫార్ అంటే మై థాట్ వాజ్ ఐ మేకింగ్ ఇట్ ఫార్ మై 10-year-old సెల్ఫ్ ఓ 12-year-old సెల్ఫ్ అనుకుంటున్నాం. బేసిక్లీ ఐ వాంట్ టు వాచ్ దిస్ అండ్ హ్యావ్ అ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ హ్యావ్ మై ఇమాజినేషన్ ఆర్ క్యూరియాసిటీ ట్రిగర్డ్. సో ఇప్పుడు కూడా లైక్ మా బుజ్జి ఆ కార్ తిరుగుతుంది, ఇండియా అంతా తిరుగుతుంది, అండ్ ఎవ్రీ టైమ్ ఐ సీ పిక్చర్స్ ఆర్ వీడియోస్ ఆఫ్ చిల్డ్రన్ వెన్ దేర్ అరౌండ్ దట్ కార్, ఐ జస్ట్ సీ దట్ వండర్ అండ్ ఫర్ మీ దట్స్ ద మెయిన్ అజెండా ఆఫ్ దిస్ మూవీ ఆల్సో. డెఫినెట్లీ టు లెర్న్ అబౌట్ అ లిటిల్ బిట్ అబౌట్ ద మహాభారత ఆర్ ఒరిజినల్ హీరోస్ ఫ్రమ్ మైథాలజీ, అదంతా ఉంది. అండ్ ఆల్సో మన టెక్నాలజీ, లైక్ మన ఇండియన్ ఫ్యూచర్ సైఫై ఎలా ఉంటుంది అంటే, లైక్ ఐ సీ ఇప్పుడు మన పిల్లలందరూ ఒక థార్ టీషర్ట్, అవెంజర్స్ టీషర్ట్ చేసుకుని వెళ్తారు కదా బయటికి. సో కైండ్ ఆఫ్ మేక్ ఇన్ ఇండియా కైండ్ ఆఫ్ ఐ యా ఐ వాజ్ లైక్ వి మన స్టోరీలు ఉన్నాయి కదా, ఎలా మన స్టోరీలు చేస్తే బాగుంటుంది. అండ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ ద ఐడియా ఫర్ మేకింగ్ ఇట్ అ బిట్ లైట్ హార్టెడ్ అండ్ నాట్ వెరీ డార్క్ ఈజ్ ఆల్సో టు అపీల్ టు చిల్డ్రన్. ఐ థింక్ దట్స్ కరెక్ట్. Right. Another thing is, if you have to divide the story, first part lo entha percentage chepparu, second part lo entha untundi, like 30% in the first half story? Yeah, sir. Yeah. Ante, yeah, yeah. I would say, I mean, almost equal, but maybe 40 in the first half, 60 second half on coach. Yeah. Ashwini gar, Ashwini gar, cheppulu marchinattunnaru kotta cheppulu isthunnaru. Marchan ma pinnam konnaru kotta cheppulu, nen kone mundu ame konicharu sir. First of all, chala proud ga undi. So mana nunchi oka mythological sci-fi ilanti cinema kuda teeyochani world ku chupichadam jarigindi. So proud of moment Ashwini gar. And Vijayanti movies ela elanti cinemalu teestadu anedi telugu prekshakulu kavachu ippudu prapancham anta kuda telisipoyindi ela cinema range batti ela maarabothundi anedi. So first of all, daniki chala proud ga undi andariki kuda. So cinema vachesi maamuluga mana trishanku swargam ani chadukuntam kani ఇక్కడ చూడలేదు, కానీ మీ సినిమా ద్వారా త్రిశంకు స్వర్గం ఎలా ఉండబోతుంది అనేది, ఫ్యూచర్ జనరేషన్ ఎలా ఆలోచించబోతుంది అనేది చూపించడం జరిగింది. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ థాట్కి మీ దార్శనికతకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు సార్. ఎలా ఉండబోతుంది అని అంటే భూమి మీద వాళ్ళలో ఇంకా నీరు ఉండదు, సో గాలి ఎలా ఉండదు అనేది, అంటే పంచభూతాలు ఎలా మనం నాశనం చేస్తున్నామో ఒక వ్యక్తి అదుపులోకి తీసుకొని శాసిస్తే ఎలా ఉంటుంది అనేది ఫ్యూచర్ చూపించారు. దానికి తోడు మీరు ఒక విషయం తెలిసింది, అంటే సినిమాకి సంబంధించి మీరు షూటింగ్ చేసేటప్పుడు ఎక్కడ కూడా ప్లాస్టిక్ అనేది వాడలేదు, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా షూట్ చేశారనేది. సో దాని గురించి చెప్తారా? అంటే సినిమాలో ప్లాస్టిక్ వాడలేదు అంటున్నారా? సెట్లోనా? ట్రై చేసాం సార్ చాలా మటుకు, కానీ అప్పుడప్పుడు బాటిల్స్ వాడారు అనుకుంటా, బట్ ట్రై చేసాం. అండ్ యా, థ్యాంక్ యూ సార్. అంటే జస్ట్ ద హోల్ ఐడియా ఆల్సో, ఇప్పుడు మేము రాసుకునేటప్పుడు కూడా జనాలకి ఫ్యూచర్లో ఇప్పుడు ఆక్సిజన్ బార్స్ ఉంటాయి, ఆక్సిజన్ డబ్బులు కట్టి తీసుకోవాలని అనుకుని రాసాము, కానీ రెండేళ్ళలో ఢిల్లీలో అదే అవుతుంది. అండ్ ఇంకేదో అనుకున్నాము, ఏదో వాటర్ అయిపోతుంది, వానాకాలంలో కూడా రివర్స్ ఎండిపోతాయి, నీళ్ళు ఉండవంటే అది కూడా అవుతుంది. సో బేసిక్లీ మేము ఏదో ఫ్యూచర్ 600-700 ఇయర్స్ అనుకుని రాసాం, కానీ చాలా ఫాస్ట్గా అవుతుంది అవన్నీ ఆల్రెడీ. యా, నాగేశ్వర్ గారు ఇక్కడ. సరే, మహాభారతంలో కర్ణుడు కానీ
అంటే బ్యాడ్ ఫ్రెండ్షిప్ వల్ల ఆయన బ్యాడ్ అయిపోయాడు. అశ్వత్థామ కూడా బ్యాడ్గా చూపించారు. అంటే వాళ్ళు చేసిన బ్యాడ్కి కల్కి పుట్టుకకు ఆ పాపాన్ని వాళ్ళు కడిగేసుకునేలాగా వాళ్ళకి హెల్ప్ చేశారు అన్నట్టుగా కూడా మీరు స్టోరీని తీసుకొచ్చినట్టుగా అనిపిస్తుంది. అంటే వాళ్ళు చేసిన తప్పుల్ని కడిగేసుకుని పాజిటివ్ సైడ్ టర్న్ అయ్యారు అనేట్టుగా. అంటే క్లైమాక్స్ని మనం ఎలాగే ఊహించవచ్చా మీరు కల్కి టూలో ఎలా చెప్పబోతున్నారు? చాలామంది ఇలాగే మాట్లాడుతున్నారు. అంటే అది క్లియర్గానే ఉంది సార్. అంటే అశ్వత్థామ క్యారెక్టర్ క్లియర్గానే ఉంది కదా. ఆయన పాపాలు, ఆయన చేసిన పాపాన్ని రిడెంప్షన్ కోసం ఆయన కడుక్కోవడానికే శ్రీకృష్ణుడు ఆయనకు శాపం ఇస్తాడు. ఆయన ఆ శాప విముక్తి కూడా చెప్తారు. కర్ణుడు కూడా ఆల్మోస్ట్ సిమిలర్ అనుకోవచ్చు. అంటే ఇందులో క్యారెక్టరైజేషన్స్ అంటే చాలామంది స్టార్స్ను డీల్ చేశారు, కథను డీల్ చేశారు, ఇలా సెట్టింగ్స్ని కూడా చాలా డీల్ చేశారు. ఏది మీకు చాలా కాంప్లికేటెడ్గా అనిపించింది ఏ మీకు? అంటే ఒక ఒక సినిమాని ఒక 4.5 ఇయర్స్ దాకా పెట్టుకోవడం ఫ్రమ్ స్టార్ట్ టు ఫినిష్ అనేది ఒక జడ్జ్మెంట్ ఉండాలి సార్. అంటే ఒక 2019లో రాసిన సీను 2024లో ఎడిట్ చేస్తున్నప్పుడు అదే జడ్జ్మెంట్ పెట్టుకోవడం అనేది ఇస్ ద టఫెస్ట్ థింగ్. ఐ డోంట్ థింక్ చాలామంది ఆ సిచ్యువేషన్లో ఉండరు యాక్చువల్లీ, బికాజ్ నేను తీసిన 2 సినిమాలు కూడా 1 ఇయర్ 1.5 ఇయర్స్లో అయిపోయాయి. సో ఒక 4-5 ఇయర్స్లో అదే జడ్జ్మెంట్ అండ్ పర్స్పెక్టివ్ పెట్టుకోవడం అనేది ఒక డిఫరెంట్ స్కిల్ సెట్. అది కొంచెం కష్టం అనిపించింది. నాగేశ్వర్ సార్, నాగేశ్వర్